ఆంధ్రప్రదేశ్లో రహదారులకు రాజయోగం పట్టింది మారముర రోడ్లకు సైతం మహర్దశ పట్టింది గత టీడీపీ హయాంలో రహదారులకు ఉద్దేశించిన నిధులను ఎన్నికల్లో ఓట్ల కోసం పసుపు కుంకుమకు మళ్లించేశారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ప్రత్యేక దృష్టి సారించారు వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించి రహదారులను అద్దాల్లా తీర్చిదిద్దారు రహదారుల విషయంలో చంద్రబాబు పాలనను రెడ్డి పాలనతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటున్నారు నిపుణులు కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన నేపథ్యంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల భారీ వ్యయంతో రహదారులు అభివృద్ధి చేయటం అద్భుతం అంటున్నారు ప్రజా సంఘాల నేతలు మేధావులు చంద్రబాబు నాయుడి హయాంలో రాష్ట్రంలో రోడ్లు అధ్వన్నంగా అఘోరించాయి ఆయన టీడీపీ అనుకూల మీడియాకు అది కళ్లకు ఇంపుగానే అనిపించింది వాటి మీద ఒక్క వార్త రాయలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పాలన తీరు మారిపోయింది చంద్రబాబు నాయుడుకి చేతకాని దాన్ని జగన్మోహన్ రెడ్డి వేల రెట్లు సమర్థవంతంగా చేసి చూపించి సత్తా చాటారు అయితే ఈ ప్రగతిని మెచ్చుకోవలసింది పోయి టీడీపీ అనుకూల మీడియాతో పాటు టీడీపీ నేతలు ఏపీలో అసలు రహదారులే లేవన్నట్లు విష ప్రచారం చేసుకుపోతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం మౌనంగా వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులను అద్భుతంగా నిర్మించుకుంటూ పోతోంది ఆర్ఎన్బి పంచాయతీరాజ్ జాతీయ రహదారులపై చంద్రబాబు హయాంలో ఐదేళ్ల వ్యవధిలో ఖర్చు చేసింది కేవలం ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే అది కూడా నాసిరకా రోడ్లను నిర్మించి చేతులెత్తేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం నాలుగున్నరేళ్లలోనే ఈ రహదారుల కోసం ఏకంగా నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు టీడీపీ హయాంలో రోడ్ల నిర్వహణను గాలికి వదిలేశారు కానీ ఇప్పుడు రహదారులు నిర్మించిన వారే వాటి నిర్వహణ బాధ్యతలు చూసేలా ఒప్పందాలు చేసుకున్నారు ఇక చంద్రబాబు హయాంలో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది కాలంలో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన మూడు వేల కోట్ల రూపాయల నిధులను ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ ఖాతాకు మళ్లించేసి రోడ్లను గాలికి వదిలేశారు చంద్రబాబు ప్రధాన రహదారుల నిర్మాణానికి బాబు హయాంలో నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏడు వేల మూడు వందల నలభై కోట్లు ఖర్చు చేశారు పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి టీడీపీ మూడు వేల నూట అరవై కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు ఖర్చు చేసింది జాతీయ రహదారుల నిర్మాణానికి బాబు హయాంలో పద్నాలుగు వేల మూడు వందల యాభై మూడు కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్లు ఖర్చు చేశారు ఇలా ఏ రకమైన రహదారుల నిర్మాణాన్ని తీసుకున్నా టీడీపీ హయాం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా నిధులు కేటాయించి వాటిని నాణ్యంగా నిర్మించింది ప్రస్తుత ప్రభుత్వం ఈ ఏడాది వర్షకాలం ముగిసిన నేపథ్యంలో పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్ల పొడవునా రహదారులను అభివృద్ధి చేయనున్నారు రహదారులతో పాటు కొత్తగా వంతెనల నిర్మాణాలపైన ప్రత్యేక దృష్టి సారించారు రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా పదహారు వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోస్తా జిల్లాల్లో ఏడు వంతెనలు రాయలసీమ ప్రాంతంలో తొమ్మిది వంతెనలు నిర్మించనున్నారు ఇవన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే అద్భుతంగా మారిపోవడం ఖాయమంటున్నారు మేధావులు కొత్త రహదారుల పట్ల ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు